కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ ప్రెస్ మీట్. గత నెల 29న మాక్లూర్ మండలం మదనపల్లి అద్ద అటవీ ప్రాంతంలో రాళ్లు కర్రలతో కొట్టి ప్రసాద్ ను హత్య చేసిన నిందితులు ప్రశాంత్, వంశీ, విష్ణు మదనపల్లి అటవీ ప్రాంతంలోనే ప్రసాద్ ను కూర్చిపెట్టిన నిందితుడిని డిసెంబర్ 1న ప్రసాద్ భార్య శాన్విక, చెల్లెలు శ్రావణి నిజామాబాద్ తీసుకెళ్లిన నిందితుడు ప్రశాంత్ వికను భర్త దగ్గర తీసుకెళ్తామని చెప్పి బాసర వంతెన దగ్గర తాడుతో గొంతు బిగించి చంపి గోదావరిలో పడేసిన నిందితులు సాధు దగ్గరికి వెళ్తామని చెప్పి శ్రావణని సైతం తీసుకెళ్లి మెదక్ జిల్లా చేకుంట మండలం వడియారం వద్ద చంపి తగలబెట్టిన నిందితులు ప్రసాద్ తల్లి, పిల్లలు, మరో చెల్లెలిని ప్రసాద్ దగ్గరికి వెళ్దామని చెప్పి నిజామాబాద్ లో లాడ్జిలో ఉంచిన నిందితుడు ప్రశాంత్ ఈ నెల 4న ప్రసాద్ పిల్లల్ని చూడాలని అడిగాడని చెప్పి పిల్లలను తన మైనర్ తమ్ముడితో కలిసి చంపి మెండోరా వద్ద సోన్ బ్రిడ్జ్ వద్ద నీళ్లలో పడేశారు. ఈ నెల 13న ప్రసాద్ తల్లి, మరో చెల్లెలు స్వప్నను సదాశివనగర్ మండల భూంపల్లి వద్ద గొంతు నిమిలి పెట్రోల్ పోసి తగలబెట్టారు. కుటుంబ సభ్యులకి ఎవరు తిరిగి రాకముందే అనుమానంతో లాడ్జి ముందు తప్పించుకుని పారిపోయింది. కొంచెం వెనక్కి పెట్టు. లార్డ్ పేరు ఏది మేడం? ఆయనకి 3.5 lakh A1 నుంచి అప్పు తీసుకోవడం జరిగింది. ఇంతకుముందు అంటే అక్యూజ్డ్ విక్టిమ్ కి 3.5 lakh ఇంతకుముందు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి నా డబ్బులు అవసరం ఉన్నాయి అంటే ఈ ఇల్లు మీద లోన్ తీసుకుంటాను అని అతను ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేయించుకోవడం జరిగింది. డిస్ప్యూట్ కాదు, ఇట్ ఈస్ ప్రీ ప్లాన్ కాన్స్పిరసీ టు grab that property by one, getting the transfer done, and two, by murdering all these from head body to any vehicles law okay vehicle only Tata Altos vehicle only. So even different days lo jarigina offenses ide vehicle kami offenses ki use cheyadam jarigindi. Prasad release cheyaru na palavacha వాళ్ళకి పాలవచ్చు కాదు, వాళ్ళందరికీ మక్కు. సో అతని మీద కేఎస్ అయింది 2018 లో. సో అతను ఒక ఉమెన్ రిలేటెడ్ కేఎస్ అయినప్పటికి కొంచెం విలేజర్స్ అంతా ఫ్యామిలీతో మాట్లాడట్లేదు అని అతను 2022లో దానికి రిటర్న్ తర్వాత ఫ్యామిలీ అంతా అక్కడ నుంచి వచ్చి పాలవచ్చకి మూవ్ అయ్యారు. సో పాలవచ్చలో వాళ్ళ ఒక ఫ్యామిలీనే ఉన్నారు, దే ఆర్ బేస్డ్ అవుట్ ఆఫ్ మక్కు. సో ఇప్పుడు అనదర్ సిస్టర్స్ ఫ్యామిలీ.
So 29th of last month, November first murder అనేది జరుగుతుంది. అక్కడ పాల్వాంచా నుంచి తీసుకుని వెళ్ళి దట్ ఆఫెన్స్ వాస్ కమిటెడ్. ఆఫ్టర్ దట్ ఆన్ డిఫరెంట్ డిఫరెంట్ డేస్ ఫ్యామిలీ మెంబర్స్ ముందు నుంచి పరిచయం ఉంది కాబట్టి వాళ్ళని పంపిస్తూ డిఫరెంట్ డిఫరెంట్ డేస్ లో తీసుకురావడం జరిగింది. మధ్యలో రిమైనింగ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫర్దర్ ఎగ్జామ్ చేయాలండి. వాళ్ళ పొద్దుటే వాళ్ళని కస్టడీలోకి తీసుకున్నాం కాబట్టి నాకు ఫర్దర్ ఎగ్జామ్ పొలిటికల్ సపోర్ట్ తీసుకున్నాడా? సో ఫార్ అయితే మనకు అట్లాగే తెలియదు. ఒక జూలై సహాయంతో డెలివరీ చేయడం జరిగింది. అదేవిధంగా మదర్ కూడా తెలిసి కొంచెం